హాయ్ ఫ్రెండ్స్ దిస్ అమర్ షెరీఫ్ ఎడ్యుకేషన్ మెంటర్ స్టూడెంట్ లైఫ్ కోచ్ అండ్ కరియర్ కౌన్సర్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై ఇట్స్ మై మాస్టర్స్ రీడిఫైనింగ్ క్రియర్స్ ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఏంటి అని అంటే మనకి ఒక సిటీలో ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటుంది మనకి బ్లాక్డ్ అకౌంట్లో టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ యూరోస్ వేస్తే పర్ మంత్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ యూరోస్ రిలీజ్ అయితే దాని యొక్క బ్రేక్ డౌన్ మన ఖర్చులు ఎలా ఉంటాయని మనం డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో ఇప్పుడు ఈస్ట్ జర్మనీలో ఒక ఎక్స్పెన్సెస్ ఉంటుంది వెస్ట్ జర్మనీలో ఒక ఎక్స్పెన్సెస్ ఉంటుంది ఇప్పుడు నేనున్న సిటీ డ్రెస్డన్ అండి ఇప్పుడు రెంట్స్ అన్నీ కూడా అంటే స్టూడెంట్ డామ్స్లో ఉంటే ఒక కాస్ట్ ఉంటుంది మీరు ప్రైవేట్ అపార్ట్మెంట్ తీసుకుంటే ఒక కాస్ట్ ఉంటుంది సజెస్టెడ్ మీరు స్టూడెంట్ డామ్స్కి ఇండియాలో ఉన్నప్పుడే ప్రాపర్గా మీకున్న నెట్వర్క్ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ ద్వారా లేకపోతే ఇట్లాగా మెంటరింగ్ చేసే వాళ్ళ ద్వారా మీరు కనుక ప్రాపర్గా కనుక్కొని ఫెసిలిటీస్ అన్నీ తెలుసుకొని అలాంటి యూనివర్సిటీకి దగ్గర ఉన్న డామ్ని సెలెక్ట్ చేసుకొని మీ బడ్జెట్ లిమిట్ని మీరు డిసైడ్ అయ్యి దాని తర్వాత మీరు అప్లై చేసుకోండి ప్లస్ అప్లై చేసేటప్పుడు కూడా వీసా టైం పీరియడ్ని మైండ్లో పెట్టుకొని ప్లాన్ చేయాలి ఎలా అంటే అలా ప్లాన్ చేస్తే ఒక వన్ మంత్ రెంట్ మీది కాదనుకుంటే త్రీ హండ్రెడ్ యూరోస్ పోతాయి సో ప్రాపర్ గైడ్ లైన్స్ ప్రతి దానిలో అవసరం అనమాట ప్లస్ మైండ్ సెట్లో ఏముంటుంది అంటే ఇండియాలో లాగా మనం హౌస్ షేరింగ్ చేసుకున్నట్టు చేసుకోలేము గవర్నమెంట్ నామ్స్ ఉంటాయి లెవెన్ టు ఫోర్టీన్ మీటర్ స్క్వేర్లో ఒకరు ఉండగలరు అంటే ఒకరే ఉండగలరు వీకెండ్స్లో ఫ్రెండ్స్ని అలో చేస్తారు బట్ అది మీ కాంట్రాక్ట్లో డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు అది మీ మీ హౌస్ మాస్టర్ అని ఉంటారు అంటే ఒక డామ్ ఇస్తే దానికి ఒక హౌస్ మాస్టర్ ఉంటుందంటే లైక్ మేనేజర్ అనుకోండి మీరు ఏమన్నా తప్పులు చేసినా మీరు ఏమన్నా లాని మీరు ఇచ్చిన కాంట్రాక్ట్లో ఉన్న టర్మ్స్ని దాటినా హీ విల్ ఎక్స్ ఎక్స్కలేట్ దట్ థింగ్స్ టు ఇన్ఛార్జ్ అనమాట ఆ డామ్స్ ఉన్న ఇన్ఛార్జ్కి మీకు ఫార్వర్డ్ చేస్తారు ఈ అరే ఈ స్టూడెంట్ ఇలా ఇలా చేస్తున్నాడు ఇది ఇష్యూస్ అని సో మీకు షేరింగ్ అని ఇలా మీరు చేసిన సర్టన్ టు లిమిట్స్ లీగల్ ఉంటుంది సో అడాప్ట్ ఫర్ లీగల్ మీన్స్ ఆఫ్ షేరింగ్ ఇల్లీగల్ మీన్స్ షేర్ చేయొద్దు ఇల్లీగల్గా చేసిన స్టూడెంట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ చేసి వినాల్సిన టాపిక్ ఏంది అని అంటే అకామిడేషన్కే త్రీ హండ్రెడ్ యూరోస్ అప్రాక్సిమేట్గా త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీరు చూసుకునే చాయిస్ని బట్టి స్టూడెంట్ డామ్ అయితే త్రీ హండ్రెడ్ యూరోస్ అపార్ట్మెంట్ అన్న ముగ్గురు కలిసి తీసుకుంటే ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫార్టీ యూరోస్లో మంచిది వస్తుంది సో స్టూడెంట్ హోమ్లో అయితే వాటర్ బిల్ ఉండదండి ఎలక్ట్రిసిటీ బిల్ ఉండదు రేడియో బిల్ అనేది ఎవరికైనా కామన్గా ఉంటుంది మీరు స్టూడెంట్ హోమ్లో ఉన్నా ఉంటుంది అపార్ట్మెంట్లో ఉన్నా ఉంటుంది నేను రేడియో వినను జర్మన్ నాకు రాదు నేను కట్టను అంటే కుదరదు జర్మన్ లా ప్రకారం అక్కడ ఉన్న వాళ్ళందరూ రేడియో బిల్ కట్టాలి కానీ మీరు ఒక ఫోర్ మెంబర్స్ని అంటే ఒక డామ్ అంటే కామన్ షేరింగ్ ఉంటుంది ఒక సిక్స్ రూమ్స్ ఉండొచ్చు లేదా ఫోర్ రూమ్స్ ఉండొచ్చు అక్కడ ఉన్న మీరు అందరూ మాట్లాడుకొని అక్కడ మీ ఫ్రెండ్స్ అంటే అదర్ కంట్రీ ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటే ఓకే ఈ కంట్రీ అబ్బాయి మన రేడియో వినట్లేదు కాబట్టి మనమే డివైడ్ చేసుకుందాం అని వాళ్ళు అనుకుంటేనే మీరు డబ్బులు కట్టకూడదు కానీ లేదండి మీరు కట్టాలి అని అందరూ అనుకుంటే డివైడెడ్ బై ఆల్ వచ్చే బిల్ అందరి మీద రేడియో బిల్ షేర్ అవుతుంది సో రేడియో బిల్ ఉంటుంది ఒక ట్వంటీ యూరో పర్ మంత్ అనుకోండి త్రీ హండ్రెడ్ యూరో పర్ మంత్ అకామిడేషన్కు ఉంటుంది దాని తర్వాత ఫుడ్ డిపెండ్స్ అపాన్ యువర్ వే ఆఫ్ లివింగ్ మీరు వెజిటేరియన్ అయితే మీకు ఒక ఎక్స్పెన్స్ ఉంటుంది మీరు నాన్ వెజిటేరియన్ అయితే మీకు ఒక ఎక్స్పెన్స్ ఉంటుంది నాన్ వెజిటేరియనే కొంచెం చీప్ కానీ హెల్త్ని మైండ్లో పెట్టుకొని మీరు నాన్ వెజిటేరియన్ ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి చీప్ ఉంది కదా అని అలా తీసుకుంటే హెల్త్ ప్రియారిటీని కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి అడాప్ట్ ఇన్ సచ్ వే దట్ ఈట్ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఎవరు నాన్ వెజిటేరియన్స్ అయితే వెజిటేరియన్స్ అయితే విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫుడ్ అండి అవైలబుల్ నో ఇష్యూస్ అంటే నేను ఇండియాలో ఉన్నాను నాకు ఇట్లా దొరుకుతుందంటే ఇండియాలో ఉన్నవన్నీ దొరుకుతాయి మీరు దానిలో కంగారు పడాల్సిన అవసరమే లేదు మీకు ఇక్కడ ఉన్న ఆల్ ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ మీకు దొరుకుతుంది అయితే ఏంది దీనికన్నా త్రీ టైమ్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో సో మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి మెటీరియల్స్ తీసుకురావాలి అనేది ఒక లిస్ట్ మళ్ళీ నేను క్లియర్గా ఒక వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు త్రీ హండ్రెడ్ యూరోస్ అకామిడేషన్కి అప్రాక్సిమేట్గా అదే మీరు మునిక్ తీసుకున్నారనుకోండి మునీక్లో సిక్స్ హండ్రెడ్ యూరోకు రూమ్ దొరకపోవచ్చు ఎయిట్ హండ్రెడ్ యూరోస్కి రూమ్ దొరకపోవచ్చు స్టూడెంట్ డమ్మ దొరికితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మధ్యలో అయిపోవచ్చు అదే చెప్తుంది లొకేషన్ టు లొకేషన్ మారిపోతూ ఉంటుంది ఇది అప్రాక్సిమేట్ ఒక కాస్ట్ ఎలా ఉంటుంది అని అంటే ఫుడ్కి ఒక హండ్రెడ్ యూరో అని అనుకుంటే ఎయిట్ ఫిఫ్టీ త్రీలో ఇన్సూరెన్స్కి ఒక వన్ ట్వంటీ యూరో అని అనుకుంటే అప్రాక్సిమేట్గా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ యూరోలో మీకున్న అంటే మిస్లీనియస్ ఎక్స్పెన్స్ అన్నీ కలుపుకొని సిక్స్ హండ్రెడ్ యూరోలు అన్నీ అయిపోతాయి పర్ మంత్ టూ ఫిఫ్టీ త్రీ యూరో మీరు సేవ్ చేసుకోగలరు ఎక్కడ ఈస్ట్ జర్మనీలో స్టే చేస్తే అదే మీరు వెస్ట్ జర్మనీ నార్త్ జర్మనీ సౌత్ జర్మనీలో స్టే చేస్తే మళ్ళీ వేరే అవుతుంది సో సేవింగ్స్ ఎంత కాదన్నా పర్ మంత్ ఒక వన్ ఫిఫ్టీ యూరో మీరు చేసుకోగలిగిన మీకు ఒక ఎయిటీన్ హండ్రెడ్ యూరో పర్ ఇయర్ సేవ్ అవుతుంది మళ్ళీ పార్ట్ టైంలో మీకు చెప్పాను కదా అప్రాక్సిమేట్ మీరు ఎంత కాదన్నా ఒక త్రీ థౌజండ్ టు ఫోర్ యూరోస్ మీరు సేవ్ చేసుకోగలిగితే టూ ఇయర్స్కి కలిపి ట్వంటీ వన్ థౌసండ్ యూరోస్ అంటే మనం ఒక అప్రాక్సిమేట్ కాస్ట్ ఆఫ్ ఎయిటీన్ ల్యాక్స్ పర్ ఇయర్ నైన్ పాయింట్ టూ త్రీ అప్రాక్సిమేట్ అనుకుంటే ఎయిటీన్ ల్యాక్స్ మనం అనుకుంటే నైన్ ల్యాక్స్ మీరు చదువుతున్నప్పుడే పార్ట్ టైం చేస్తూ సంపాదించుకోవచ్చు సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక సోషల్ స్టేటస్ పెంచుకోవాలి నా ఫ్యామిలీ సోషల్ స్టేటస్ నేను పెంచాలి ఫైనాన్షియల్గా నా ఫ్యామిలీని ఇంప్రూవ్ చేయాలి సోషల్ స్టేటస్ అంటే పేరు చెప్పుకోవడానికి కోసం జర్మనీకి పోవడం కాదండి ఎకనామికలీ వీ వాంట్ ఇంప్రూవ్ అవర్ ఫ్యామిలీ అని అనుకునే వాళ్ళందరూ టాలెంట్ ఉండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే అబోవ్ ఉన్న వాళ్ళందరూ ఆప్ట్ జర్మనీ వాట్ ఐ వుడ్ సజెస్ట్ అండ్ ఇదే చేయాలని నేను చెప్పను జర్మనీకి వెళ్ళడం వల్ల జర్మనీకి వెళ్ళాలి అని అంటే యూ హ్యావ్ టు బీ స్కిల్డ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ మీకు జర్మన్ లాంగ్వేజ్ ఖచ్చితంగా మాట్లాడడం తెలిసి ఉండాలి సో అప్రాక్సిమేట్గా ఎయిట్ ఫిఫ్టీ త్రీ యూరోస్ పర్ మంత్ లో లొకేషన్ టు లొకేషన్ ఎంత మారినా సిక్స్ హండ్రెడ్ యూరోస్ మనకు ఖర్చు అయితే ఒక సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ కొంచెం సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ అలా అనుకుంటే టూ హండ్రెడ్ యూరోస్ పర్ మంత్ కూడా మీరు సేవ్ చేయొచ్చు ఇలాగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఫాస్ట్గా జరిగే కంట్రీస్ ఏమేమి ఉంటాయని మీరు అనలైజ్ చేస్తే నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను వర్క్ చేసిన దానిలో జర్మనీ చాలా ఫాస్ట్గా కంబ్యాక్ వస్తుందండి మనం ఇన్వెస్ట్ చేసిన మనీ కంబ్యాక్ వస్తుంది ప్లస్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా హై ఉంటుంది బాగుంటుంది టైర్ సమ్ ఉంటుంది బట్ ఎండ్ ఆఫ్ ది డే యు లెర్న్ సంథింగ్ అండ్ యూ అచ్యూ సంథింగ్ డిగ్రీ చేతికి వచ్చేటప్పుడు దిస్ వీడియో హెల్ప్స్ యూ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయిందని మీరు అనుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ దిస్ ఇస్ అహ్మద్ షరీఫ్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్